चैतन्य मनोभीष्ट स्थापित मेन भूतले स्वयं रूप कदा मह्यम ददाति सुपदांतिकम वंदेहम श्रीगुरो श्रीयुता पदकमल श्रीगुरो वैष्णवांश श्रीरूपम साग्रजातम सहगण रघुनाथान्वितम तम सजीव साद्वैतम सावधूतम परिजन सहित कृष्ण चैतन्य देवम श्रीराधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश नमो विष्णु पादाय कृष्ण कृष्णाय भूतले श्रीमते देवता का स्वामी नामने समाचार्य पादाय निदाय प्रदायने और कथा था मदाय नगर ग्रामतारिणे नमो विष्णु पादाय कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गुरु भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे मूकं करोति वाचालं पुंगं लंघयति कृपातम वंदे श्री गुरुं दिनतारिणं परमानंदमाध्वं श्री चैतन्यमेश्वरं हरिवं तत्सत्। हरे कृष्ण ఈ రోజు ఇస్కాన్ చెన్నై తరపున ఈ శ్రీ కృష్ణ లీల ప్రోగ్రామ్ కి విచేసిన అందరి భక్తులకు మన హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాం। ఈ రోజు మనం శ్రీకృష్ణ లీలల్ని చివరి దినంగా చర్చించుకుందాం। ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనం భగవద్గీత స్టార్ట్ చేయబోతున్నాం। సో దానికి ముందు ఒకసారి అందరికి కూడా కృష్ణ లీల కార్యక్రమం గురించి ఇంకోసారి ఇంకో క్లాస్ లో చెప్పుకుందాం అని మనం అనుకున్నాం। అందుకే ఈ రోజు కృష్ణుని చర్చించుకుంటున్నాం। సో మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి గత 2-3 నెలలుగా వస్తూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ గీతా మహాత్మ్య దాని తర్వాత కృష్ణుల ప్రోగ్రామ్ లో పాల్గొంటూ మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి మాకు కూడా వీలంత త్వరగా ఈ కోర్సును కూడా మేము మీకు అందించి మళ్ళీ భగవద్గీతను కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం। అందుకే నెక్స్ట్ వీక్ 22వ తారీఖున భగవద్గీత స్టార్ట్ చేయబోతున్నాం। సో మీరందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ లో కంటిన్యూ అవ్వాలని మా ప్రార్థన। సో అందుకు ఒకసారి అందుకు ఈ ఇస్కాన్ చెన్నై ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం। సో అందరికీ కూడా ఈ ఆన్లైన్ కోర్సు ద్వారా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా అందరూ కూడా ఈ విషయాన్ని మీరందరికీ స్ప్రెడ్ చేసి మీకు మీ బంధువులకి మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్ కి అందరికీ ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసి అందరినీ కూడా ఈ లీలలు ఈ భగవద్గీత ప్రోగ్రామ్స్ లో అందరినీ పాల్గొనవలసిందిగా మేమందరం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం। సో ఇంకో విషయం ఏంటంటే ఈ లీలలు అనేవి భగవంతుడు చేసిన లీలలు, మనందరికీ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుని భగవంతుని నిరంతరం మనల్ని స్మరించుకోవడానికి భగవంతు లీలలు మన మనసుల్లో ఎప్పుడు గుర్తుంచుకోవడానికి ఈ భగవంతుడి లీలలు చేశాడు। అదేవిధంగా భగవద్గీతను కూడా మనల్ని ఎప్పుడు కూడా భగవంతుని గుర్తు తెచ్చుకోవడానికి ఆ విధంగా భగవంతుడు ఆ భగవద్గీత అనే లీలను క్రియేట్ చేశాడు। సో ఒక్కొక్కటి ఏంటంటే ఆయన్ని మనం మర్చిపోకుండా ఉండాలన్నమాట। అదే అన్ని లీలలోనే ఒక సారాంశం, భగవంతుడి చేసిన ఏ లీలైనా సరే ఆయన్ని మర్చిపోకుండా ఉండడానికి ఈ లీలన్నీ చేస్తున్నాడు। సో అన్ని శాస్త్రాలు అన్ని పురాణాలు ఒకే ఒక సందేశాన్ని ఒక సారాంశంగా మనకు చెప్తున్నాయి, ఏమిటంటే స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం నా జాతు చేత్। దాని అర్థం ఏంటంటే స్మర్తవ్యం సతతం విష్ణు, విష్ణు ఇప్పుడు మనం స్మరించుకుంటూనే ఉండాలి। అన్ని శాస్త్రాలు అన్ని పురాణాలు అన్ని భాగవతం భగవద్గీత కూడా ఈ సారాంశాన్ని మనకి తెలియజేస్తున్నాయి। సో ఈ సారాంశం ఏంటంటే మన కార్యక్రమాల్లో మనం చేస్తున్న రోజువారీ అనేక కార్యక్రమాల్లో కూడా మనం జాబ్ అయితేనేమి బిజినెస్ అయితేనేమి ఇంట్లో పనులు అయితేనేమి మనం చేసిన డైలీ కార్యక్రమాల్లో మనం నిమగ్నం అయిపోతూ ఉంటాం। కాబట్టి అదే టైంలో విష్ణువుని ఆయన లీలల్ని కృష్ణ భగవాన్ యొక్క లీలల్ని ఇప్పుడు మనం స్మరించుకుంటూ ఉంటూ మన పనులు చేసుకోవడం అనేది మనకి అలవాటు చేసుకోవాలి। సో ఇదే
విధంగా ఈ అలవాటుని బృందావనంలో ఉన్న ప్రజవాసులు ఇదే విధంగా వాళ్ళ పనులు చేసుకుంటూ కృష్ణుడి యొక్క లీలని పాడుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. సో అదే యొక్క ధ్యాస అనే మనం జీవితంలో అలవాటు చేసుకోవాలి. అందుకే మేము కృష్ణలీల ప్రోగ్రామ్ ని ఈ భగవద్గీత ముందు పెట్టాము అన్నమాట. సో దాట్ మీరందరూ కూడా భగవంతుని లీలల్ని గుర్తించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు అనే ఉద్దేశంతో. సో ఇంకోసారి మళ్ళీ మీరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లాస్ట్ ఇప్పుడు ఈ రోజు మనం గోవర్ధన లీల గురించి అర్థం చేసుకుందాం. లాస్ట్ వీక్ లో మనం దామోదర లీల గురించి చర్చించుకున్నాం. సో ఈ గోవర్ధన లీల గురించి మీరు అనేది గోవర్ధన లీల బాగా తెలుసు, బట్ దీంట్లో చాలా తత్వ విశేషాలు తత్వ జ్ఞానం ఉంది. భగవంతుడు చేసే లీలన్నింటిలో కూడా జ్ఞానం ఉంటుంది అనమాట, తత్వజ్ఞానం ఉంటుంది. డైరెక్ట్ లీల పాస్ట్ టైం స్టోరీ అందరికీ తెలుసు, భగవద్ ఏంటంటే దాంట్లో ఉన్న తత్వ జ్ఞానం అని అర్థం చేసుకుంటే ఆ లీల ద్వారా మనకి ఎలాంటి సందేశాన్ని శ్రీకృష్ణుడు మనకి అందజేస్తున్నాడు అనే విషయాన్ని మనం లీల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. సో లీల రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది శ్రీకృష్ణ భగవాన్ లీల. ఒకటి ఆ లీలలో ఆ యొక్క అనుభూతిని, అంటే భగవంతుని యొక్క ఆ ప్రేమ, భగవంతుని యొక్క ఎఫెక్షన్, ఆ ఎఫెక్షన్ యొక్క అనుభూతిని, ప్రేమ యొక్క అనుభూతిని మనం పొందుతాం. అది ఒక ఘట్టం. ఇంకో ఘట్టం ఏంటంటే ఆ లీలలో మనకి ఒక జ్ఞానాన్ని సందేశాన్ని ఇస్తాడు, ఆ సందేశం కూడా నేర్చుకుంటాం. సో ఆ సందేశం ప్రకారం మన జీవితంలో మనం అనుసరిస్తాం. సో ఈ రెండు విషయాలు ప్రతి లీలలోనే ఉంటాయి. సో అందుకే మన దామోదర లీల కూడా నా విషయాలు తెలుసుకున్నాం. దామోదర లీల గురించి భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమతో ఉన్న ఆ బిహేవియర్, ఆ ప్రవర్తన, యశోదమాత యొక్క ప్రవర్తన, అలాగే దాని వెనకాల ఉన్న సందేశం అనేది కూడా మనం డిస్కస్ చేసాం లాస్ట్ దామోదర లీలలో. అంతకు ముందు లీలలో పోతన గురించి మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా ఏ లీలు తీసుకున్నా సరే ఈ విధంగానే ఉంటుంది. సో అందువల్ల ఈ లీల మనం స్టార్ట్ చేస్తున్నాం. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న నేను చూపిస్తున్నాను ఈ స్లైడ్. సో ఈ స్లైడ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్లైడ్. గోవర్ధన లీల స్టార్ట్ చేసే ముందు ఈ శ్లోకం మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం ఉందన్నమాట. ఏంటంటే యథాతరోర్మూల నిషేచనైన రుప్యంత తత్సంధ యోపసాక ప్రాణోపహారాశ్చేతేంద్రియాణ తథేవ సర్వారహణం అచ్యుతేజ్య. అంటే శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 31వ చాప్టర్లో 14వ శ్లోకం అనమాట. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే మనకి యథాతరోన్మూల నిషేచనైన అని చెప్తుంది. అంటే ఏంటి, తరోర్ అంటే చెట్టు అనమాట, వృక్షం. ఈ వృక్షం అనేది మూలం అంటే రూట్ అనమాట. ఈ వృక్షానికి మూలం ఏంటి, వేళ్ళు. వేళ్ళేగా వృక్షానికి మూలం. ఆ వృక్షానికి ఉన్న మూలంలో మనం మూల నిషేచనైనా అంటే వాటరింగ్ చేయడం అనమాట, అంటే నీళ్లు పోయడం. మనం చెట్టుకి ఎక్కడ పోస్తాం, చెట్టుకి మొత్తం నీళ్ళు అందాలంటే మూలానికే కదా పోస్తాం మనం. చెట్టుకి ఒక కాయకి, ఒక కొమ్మకి, ఒక కాయకి మనం ఉపయోగంగా పోస్తే నీళ్ళు అలాగా చెట్టుకి చేరవు, చెట్టు పీల్చుకోదు. ఆ విధంగా చెట్టు నీటిని వేరు నుంచే పీల్చుకుంటుంది. అలాగే ఆ భాగవతం ఏం చెప్తుందంటే చెట్టు ఏ విధంగా నీటిని వేరు నుంచి పీల్చుకుంటుందో, పీల్చుకుని ఏం చేస్తుంది, దానికున్న అనేక కొమ్మలు కానీ, అనేక చిన్న కొమ్మలు కానీ, పెద్ద కొమ్మలు కానీ, కాండం కానీ, లేకపోతే ఆకులు కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏ విధంగా తృప్తి అంతి, తృప్తి అంతి అంటే సాటిస్ఫై అనమాట. ఏ విధంగా తృప్తి పొందుతాయో నీటిని ఆ వేరుకి పోస్తే ఆ చెట్టులో ఉన్న కొమ్మలు కానీ, కాండం కానీ, ఆకులు కానీ, ఏది కానీ ఏ విధంగా తృప్తిని పొందుతాయో. అలాగే ప్రాణోపహారాశ్చనేంద్రియాణ, ప్రాణోపహారాశ్చ. ప్రాణోపహారాశ్చ అంటే ఏంటి, మనకు ప్రాణం ఉంది. మనం ప్రాణం ఎప్పుడు మనకి ఆ తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది, మన ఇంద్రియ, మన ప్రాణాన్ని. ప్రాణం అంటే ఏంటి, ఈ మనం ఉన్న ఈ హ్యాపీ అనమాట. అంటే ఏంటి, ఏ పని చేస్తే మన ప్రాణంతో లింక్ ఉన్న ఇంద్రియాలు. ఇంద్రియాలు మనకి ఎన్ని ఉన్నాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవి అనేక రకాల ఇంద్రియాలు. అలాగే మన శరీరంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, రెండు రకాల ఇంద్రియాలు ఉన్నాయి. సో ఈ కర్మేంద్రియాలు అంటే ఏంటి, చేతులు, కాళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు. అలాగే జెనిటల్స్ అంటే మనం యూరిన్, టాయిలెట్ వెళ్తాం, అవి జెనిటల్స్. ఇవి కర్మేంద్రియాలు మొత్తం 5, రెండు కాళ్ళు, రెండు చేతులు, అవి 5. అలాగే జ్ఞానేంద్రియాలు ఏంటి, కన్ను, ముక్కు, నోరు, అన్నోరు అంటే టంగ్ అనమాట, టంగ్, అలాగే చర్మం, నెక్స్ట్ చెవి. ఈ 5 కర్మేంద్రియ, ఈ 5 కర్మేంద్రియాలు, ఇంద్రియ 5 కూడా, ఈ 5 కర్మేంద్రియాలు ఎప్పుడు సంతృప్తి పొందుతాయి, ప్రాణోపహారాశ్చ ఇదేంద్రియాల,
ఎప్పుడైతే మనం అన్నాన్ని తీసుకెళ్లి కడుపుకి అందజేస్తామో ఆటోమేటిక్ గా ఇది 10 ఇంద్రియాలు కూడా ఆనందాన్ని పొందుతాయి, అంటే తృప్తి పొందుతాయి అన్నమాట. ప్రాణం మనకి హ్యాపీగా ఉంటుంది. ప్రాణం మనకి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? కడుపుకి అన్నం, ఎప్పుడైతే మనం కడుపుకి మనం ఫుడ్ పెడతామో ఆటోమేటిక్ ప్రాణం హ్యాపీగా ఉంటుంది. అలాగే నీటికి, వేరుకి ఎప్పుడైతే నీళ్లు పోసో నీరులో ఉన్న భాగాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి, తృప్తి పొందుతాయి. అలాగే ఆ విధంగానే అచ్యుతేజ అచ్యుత అచ్యుత అంటే కృష్ణ అన్నమాట. ఈ అచ్యుతుడిని మనం ఎప్పుడైతే భజిస్తామో, పూజిస్తామో, వర్షిప్ చేస్తామో, అలాగే ఆయన ఆయనకి భక్తి భక్తితో కూడిన సేవను చేస్తామో, అప్పుడు ఆ విధంగానే మొత్తం అన్ని దేవతలు, అందరు అన్ని ఋషులు, అన్ని లోకాలు, అందరు జీవులు కూడా పూర్తిగా తృప్తి పొందుతారు. సో ఈ విధంగా భగవంతుడు ఏ విధంగా పోల్చబడిందంటే, ఈ యొక్క భగవంతుడి యొక్క సేవను, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవను ఏ విధంగా పోల్చబడింది, నీటిని తీసుకెళ్లి చెట్టుకు పోవడంతో, అలాగే మన ఆహారాన్ని కడుపులో వేస్తే ఏ విధంగా అన్ని ఇంద్రియాలు తృప్తి పొందుతాయో, ఆ విధంగానే శ్రీకృష్ణ భగవాన్ని మనం భక్తి చేస్తే, వర్షిప్ చేస్తే, అప్పుడేమవుతుంది మనకి అన్ని దేవతలు, అన్ని జీవులు కూడా సంతృప్తి పొందుతాయని ఈ శ్లోకం మనకి క్లియర్ గా చెప్తుంది అన్నమాట. సో అందువల్ల ఏమిటి, మనం ఈ భగవంతుని లీల, ఈ భగవంతుని లీల ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే గోవర్ధన లీల మొత్తం ఈ శ్లోకం మీద, ఈ శ్లోకానికి కనెక్టెడ్ అన్నమాట, ఈ శ్లోకం మీద కనెక్ట్ అయ్యి ఉంది. అందుకే ఈ శ్లోకం మనం ముందు నేర్చుకుంటున్నాం. ఈ శ్లోకం ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ అంటే అన్నిటికీ మూలం అనే ఈ శ్లోకం గురించి మనం భాగవతంలో 4వ స్కంధంలో 31వ చాప్టర్లో 14వ శ్లోకం గురించి మనం తెలుసుకుని ఇప్పుడు మనం లీల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, మీకు ఎదురుగా మీకు లీల కనబడుతుంది. సో ఈ లీల మీకు ఏం కనబడుతుంది, భగవంతుడు శ్రీకృష్ణుడు గోవర్ధన లీలను ఎత్తడం మనం చూస్తున్నాం. సో ఈ గోవర్ధన లీల జరిగిన విషయం 5000 సంవత్సరాల ముందు బృందావనంలో గోవర్ధన పర్వతం ఒకటి ఉంది. ఆ గోవర్ధన పర్వతం దగ్గర ఈ లీల జరిగింది. సో ఈ లీల గోవర్ధన పర్వతం చాలా ప్రసిద్ధి చెందింది. సో ఈ గోవర్ధన పర్వతాన్ని మనం చర్చించుకునే ముందు, భగవంతుడు ఈ లీలను చర్చించుకునే ముందు, ఈ లీల అసలు ఎందుకు చేయవలసి వచ్చిందో ముందు చర్చించుకుందాం. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, శ్రీకృష్ణ భగవాను యొక్క అసిస్టెంట్, అసిస్టెంట్ అంటే ఎవరు, శ్రీకృష్ణ భగవాను ఆచరణ ప్రకారం, శ్రీకృష్ణ భగవాను యొక్క సందేశం ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం వర్క్ చేసే ఇంద్రుడు అన్నమాట. ఆయన తన యొక్క పొజిషన్, అందుకే తన యొక్క పవర్ ని చూసి ఎప్పుడైతే గర్వపడతాడో అప్పుడు ఈ లీల భగవంతుడు చేసి చూపిస్తాడు అనమాట. సో ఈ లీల ఏమవుతుందంటే ఇంద్రుని యొక్క గర్వభంగం అవుతుంది, ఇంద్రుని యొక్క గర్వభంగం చేస్తాడు శ్రీకృష్ణుడు ఈ లీల ద్వారా. సో మనకి ఈ లీల, ఈ మెయిన్ మనకి, మనం ఎప్పుడైతే మనం గర్వపడతామో భగవంతుడు మన గర్వాన్ని కట్ చేస్తాడు అనమాట. సో మన గర్వాన్ని హరించేస్తాడు, అంటే మనకు పాఠం చెప్తాడు, ఒక లెసన్ చెప్తాడు అనమాట. సో అదే ఈ లెసన్ చెప్పడమే మెయిన్ ఈ లీల. బట్ శ్రీకృష్ణ భగవాను ఈ లెసన్ చెప్పడం అనేది, లీల అనేది ఎక్స్టర్నల్ గా కనబడుతుంది, అంటే బయటికి ఆ విధంగా కనబడుతుంది. బట్ ఇంటర్నల్ గా శ్రీకృష్ణ భగవాను ఈ లీలని ఇంద్రుడి యొక్క గర్వాన్ని యొక్క ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా తీసుకుని బృందావనంలో ఉన్న వాసులందరితో అద్భుతమైన 7 రోజుల పాటు ఆ యొక్క వాళ్ళతో ఉన్న సంబంధాన్ని, ఆ ప్రేమని, ఆ యొక్క రిలేషన్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేశాడు అందరితోని. అంటే తను ఆనందించ అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని 7 రోజుల పాటు రాత్రి పగల కూడా ఒక ఆకలి నిద్ర లేకుండా అలా శ్రీకృష్ణ భగవాన్ని చూస్తూ, ఆయన శ్రీకృష్ణ భగవాన్ని చూస్తూ 24 గంటలు రాత్రి పగలు, ఇంకా అయితే అక్కడ బయటకు వెళ్తే వర్షం, సో గోవర్ధన చెట్టు కిందనే చూస్తూ, అది వృక్షం కిందనే, గోవర్ధన పర్వతం కింద చూస్తూ అలా శ్రీకృష్ణ భగవాన్ అందాన్ని అలా ఆస్వాదిస్తూ, ఆయన ఆయన ఎప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అందం ఎలా ఉంటుందంట, బ్రహ్మ సమితిలో బ్రహ్మ రాస్తాడు, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం, నవయవ్వనం. శ్రీకృష్ణ భగవానుడు చిన్నపిల్లాడైనా, 16 ఏళ్ల వయసున్నా, 1 సంవత్సరం వయసున్నా సరే, ఆయన శరీరం ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. శ్రీకృష్ణుడి శరీరం యాక్చువల్ గా శ్రీకృష్ణుడు చూడడానికి జస్ట్ 15 ఏళ్ళు 16 ఏళ్ళు కుర్రాళ్ళగా ఉంటాడు ఎప్పుడు చూసినా సరే. ఆ 15 ఏళ్ళు 16 ఏళ్ళ తర్వాత ఆ వయసు మారదు, మనకైతే వయసు మారి శరీరం మారిపోతుంది, మనకి మనకు వయసు కనపడదు, శ్రీకృష్ణ భగవాన్ వయసు కనపడదు.
అప్పుడు అందుకే బ్రహ్మ సవితల బ్రహ్మ చెప్తాడు అనమాట, అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. ఆ శ్రీకృష్ణ భగవానుడు అద్వైతం అచ్యుతం అంటే ఆ ఎప్పుడు కూడా ఒక ద్వంద్వం లేని, ఒక నాశనం లేని, అందరికీ కూడా ఆయనే మూలం, అందరికి శ్రీకృష్ణుడే మూలం, బట్ అన్నిటికీ ఆయనే మూలం. బట్ ఆయనకి మూలం, ఆయనకి బిగినింగ్ ఎవరు ఏమీ లేదు. ఆయనకి శ్రీకృష్ణుడికి బిగినింగ్ లేదు అంటే మొదలు లేదు. అలాగే అనాది ఆద్యం పురాణ పురుషం, శ్రీకృష్ణుడు అందరికన్నా ఓల్డెస్ట్ పర్సన్. పురాణ పురుషం నవ యవ్వనం చ, శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడు చూసినా సరే కొత్తగా ఫ్రెష్ గా ఇప్పుడే ఇప్పుడే ఉన్న ఫ్రెష్ గా ఉంటాడు, ఇప్పుడే యవ్వనంలో ఉంటాడు, ఇప్పుడు తనలో ఆ యొక్క ఏది కనిపించదు. సో ఈ విధంగా వయసు కనిపించదు. ఈ విధంగా భగవంతుని యొక్క అందాన్ని చూస్తూ వాళ్ళందరూ కూడా 24 గంటలు 7 రోజులు అలా అదే ఆస్వాదిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆకలి తప్పిక నిద్ర మూడు లేదు. సో ఆ లీల యొక్క అద్భుతమైన విషయం. అది కాకుండా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళతో ఉన్న పూర్తి ప్రేమానురాగాలతో ఆ సంబంధాన్ని అలా వాళ్ళు చూస్తూ, ఆయన చూస్తూ అదే విధంగా శ్రీకృష్ణ అలా స్మరిస్తూ తన పూర్తిగా ఆనందంగా గడిపారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వడానికి, తను అనుభవించడానికి ఈ లీల చేశాడు. అది మెయిన్ ఈ లీల యొక్క కారణం. బట్ అది ఇంటర్నల్ రీజన్స్, ఆంతరంగిక కారణాలు. బహిరంగ కారణాలు ఏంటంటే ఇంద్రుడి యొక్క గర్వాన్ని మళ్ళీ తిరిగి హరించి, ఇంద్రుడి గర్వాన్ని భంగం చేసి మళ్ళీ మనకి ఇంద్రుడికి ఒక పాఠం చెప్పాలి, తన ఎవరో అంటే తన గురించి క్లియర్ గా తను ఇంద్రుడికి ఒకసారి మళ్ళీ చెప్పాలి అని ఒక ఉద్దేశంతో ఈ యొక్క లీల చేశాడు అనమాట. సో ఒకసారి బృందావనంలో ఏమైంది, ఒక బ్రాహ్మణులు బ్రాహ్మణ పత్నులు వాళ్ళందరూ కూడా ఒక యజ్ఞానికి, ఒక పూజకి వాళ్ళందరూ అరేంజ్ చేస్తూ ఉంటారు. పూజకి అరేంజ్ చేస్తూ ఉంటే అందరూ కూడా అప్పుడు ఏమవుతుందంటే ఆ పూజ చేస్తున్నప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాన్ జస్ట్ 7 ఏళ్ళు కురవాడు అనమాట, 7 ఇయర్స్ ఉంటాయి. ఆ 7 ఇయర్స్ ఆయన శ్రీకృష్ణ పూజలు అరేంజ్మెంట్ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమంటాడంటే అక్కడ అందరూ ఏం చేస్తున్నారు చూద్దాం అని చెప్పి వస్తాడు. వచ్చి అందరూ చాలా బిజీగా ఉంటారు అనమాట అరేంజ్మెంట్ లో. అది వాళ్ళు ఏం అరేంజ్ చేస్తున్నారు, ఇంద్రుడికి పూజ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు అనమాట. అరేంజ్ చేస్తాను చాలా బిజీగా ఉంటే ఎందుకు వీళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు అనుకుంటాడు ఆయన. శ్రీకృష్ణుడు తెలుసు వీళ్ళందరూ ఎందుకు పూజ చేస్తున్నారు వీళ్ళు తెలుసు, కానీ వీళ్ళందరికీ ఆ ఇంద్రుడి యొక్క డ్యూటీ, ఇంద్రుడి యొక్క విధి నిర్వహణ అంటే ఏంటో తెలియాలని తెలియజెప్పాలి. ఇంద్రుడి యొక్క చేయవలసిన డ్యూటీ నేను తెలియజెప్పాలి వీళ్ళందరికీ. అలాగే ఇంద్రుడు కూడా తను గర్వం అనేది ఉన్న గర్వాన్ని నేను మళ్ళీ తిరిగి పాఠం చెప్పాలని రెండు విషయాలు ఆలోచిస్తాడు. ఆలోచించి వాళ్ళ దగ్గరలో అడుగుతాడు అనమాట. అప్పుడు మొత్తం ఈ పూజ అంతా ఎవరి అండర్లో జరుగుతుంది, నంద మహారాజు యొక్క హెడ్డింగ్లో జరుగుతుంది, ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. ఆ నంద మహారాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అంటే నంద మహారాజు అందరికి బృందావనంలో కింగ్ అనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇప్పుడు మీరందరూ ఇంత హడావుడిగా ఇంత అరేంజ్మెంట్ చేస్తున్నారు కదా, దేనికి ఇంత అరేంజ్మెంట్ అని అడుగుతాడు. అంటే జనరల్ గాను ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు జస్ట్ 5 ఏళ్ళ కురవాడు 6 ఏళ్ళ కురవాడికి అందరూ డీటెయిల్ గా చెప్తారా, చెప్పరు జనరల్గా. ఎవరైనా సరే ఏం అర్థం చేసుకుంటారులే వీళ్ళకి ఎంత డీటెయిల్గా చెప్తే, వీళ్ళకి ఏం అర్థం అవుతుంది, చిన్నపిల్లకి ఏం అర్థం అవుతుంది, పో నాన్న నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పి పక్కన అని చెప్పి వెళ్ళిపోమంటారు. జనరల్గా మనం చేసే పనే అది. కానీ ఇంద్రుడికి సారీ కృష్ణుడికి ఈ విషయం ఫాదర్ నందమా తండ్రి విధంగా ఆన్సర్ చేస్తాడని నాకు తెలుసు. అందుకే ఈ కృష్ణుడు చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అనమాట. ఒక పెద్ద ఒక అనుభవం ఉన్న, ఒక అన్ని శాస్త్ర జ్ఞానం ఒక అనుభవం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడతాడు అనమాట. అప్పుడు ఆ అనుభవం ఉన్న వ్యక్తిలా మాట్లాడతాడు, కాబట్టి అప్పుడు ఆ విధంగా ఇంత చిన్నపిల్లవాడు ఇంత శాస్త్ర ఇంత జ్ఞానం ఇంత అనుభవంతో ఎలా మాట్లాడుతున్నాడు అని ఒక నంద మహారాజు ఒక ఆలోచన వస్తుంది. ఇంత చిన్నమాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. కానీ ఏమంటాడు శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ వెళ్ళిపోవా అంటే అడిగినప్పుడు చెప్తాడు, మీరందరూ ఇంత బాగా చేస్తున్నారు అరేంజ్మెంట్లు, నేను తెలుసుకోవచ్చా మీరందరూ ఎందుకు చేస్తున్నారు, మీరందరూ ఎవరి కోసం చేస్తున్నారు, ఏది ఉద్దేశంతో చేస్తున్నారు, ఏమొస్తుంది మీకు అవన్నీ చేస్తే, ఇవన్నీ అడుగుతాడు అనమాట. అప్పుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత
సో అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అడుగుతాడు, ఈ శ్రీకృష్ణ అడుగుతాడు ఏమి ఏం చేస్తారని తండ్రిని హనుమాన్ అడుగుతాడు. నంద మహారాజ్ ఏమంటాడంటే వెంటనే ఆయన వెంటనే చిన్నపిల్లాడు కదా, సో వెంటనే సమాధానం చెప్పడం అనమాట. వెంటనే చెప్పకపోతే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎవరైతే సాధుజనులు ఉంటారో, సాధుజనులు అంటే మంచి లక్షణాలు, మంచి భావం, మంచి స్వభావం కలిగిన సాధుజనులు, భగవంతుడు భక్తి కలిగిన సాధుజనులు ఎప్పుడు కూడా సాధు సెయింట్లీ పీపుల్ అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయం వెళ్ళి చెప్పకూడదు, వీళ్ళ విషయం చెప్పకూడదు అంటే నాది నీది అనే ఒక భావం కలిగి ఉండదు. వాళ్ళు అందరికీ కూడా అన్ని ఫ్రీగా మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే జ్ఞానాన్ని అందరికీ వాళ్ళు ఉపదేశిస్తారు, అంతే తప్పించి విషయాన్ని అందరికి క్లియర్ గా చెప్తారు. వాళ్ళకి నాది వీళ్ళది వీళ్ళకి ఈ విధంగా వాళ్ళకి ఆ భావం ఉండదు అని చెప్తారు అనమాట. వాళ్ళు రహస్యాన్ని దాచిపెట్టరు. వాళ్ళు ఆ విధంగా ఈ విధంగా చిన్నపిల్లవాడే ఈ విధంగా ఒక విషయాన్ని నంద మహారాజ్కి శ్రీకృష్ణుడు అంటాడు. ఇప్పుడు అంటాడు అనమాట, ఎవరైతే చెప్పకుండా విషయాన్ని ఒక ఓకే మూడు రకాల మనుషులు ఉంటారు ఇప్పుడు కూడా ప్రపంచంలో మనకి. ఏంటంటే ఒకళ్ళు ఒకళ్ళు మనకి నచ్చరు. ఎలాగ ఏంటంటే ఒకళ్ళకి మనకు నచ్చుతారు, ఒకళ్ళతో మనం తటస్థంగా ఉంటాం. అంటే ఏంటంటే మనం ప్రతి మనిషితో మనం మూడు రకాలుగా మనం బిహేవ్ చేస్తాం. ఒకటి ఒకళ్ళు మనకి ఎవరో నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒకళ్ళకి నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు మనకి. అలాగే ఇంకోళ్ళతో ఎవరితోనే మనకి ఎటువంటి భావం ఉండకుండా తటస్థంగా ఉంటాం, న్యూట్రల్ గా అనమాట. సో ఈ మూడు రకాల భావంతో ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారు అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరైనా సరే ఏ విషయమైనా తటస్థంగా ఏ విషయం నచ్చిన వాళ్ళకి ఎవరు ఏ విషయం చెప్పరు. వాళ్ళకి ఎవరైతే నచ్చుతో వాళ్ళతో ఏ విషయం ఎవరు చెప్పరు. అలాగే నచ్చే వాళ్ళకి అందరూ వాళ్ళకి నచ్చుతారు కాబట్టి చెప్తారు. కానీ నువ్వు నా మీరందరూ నా ప్రేమికులు, అంటే మీరందరూ నా బంధువులు, మీరందరూ నా స్నేహితులు, అలాంటిది మీరు నాకు ఈ విషయం చెప్పట్లేదు. అంటే ఏంటి, మీరు మీ మీ నేనంటే మీకు నచ్చలేకుండా ఉండడం కాదు, అలాగే మీ నేనంటే మీకు నచ్చుతాను, అయినా సరే మీరు విషయం చెప్పట్లేదు అంటే తటస్థంగా ఉన్నారంటే, తటస్థంగా ఉంటూ మీరు నాకు విషయాన్ని చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని నేను ఏ విధంగా మనం భావిస్తాం, ఒక శత్రువు కింద భావి అంటే వాళ్ళకి నచ్చలేదు అనే విధంగానే కదా భావిస్తాం. ఆ విధంగా మనం భావిస్తాం కాబట్టి అంటే నాతో చెప్పడానికి మీకు ఇష్టం లేదు అని అనిపిస్తుంది నాకు అంటాడు. సో ఈ విధంగా ఒక చిన్న పిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడు ఈ యొక్క అనుభవం గురించి జ్ఞానం గురించి మాట్లాడతాడు ఎవరితో, తండ్రితో. అప్పుడు తండ్రికి నంద మహారాజ్ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఒకసారి ఆల్రెడీ గర్గముని చెప్పాడు శ్రీకృష్ణుడికి గురించి, గర్గముని నంద మహారాజ్ చెప్తాడు ఈ చిన్నపిల్లవాడు స్వయంగా నారాయణ అంశ, అందుకు ఇతన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకోవాలి మీరు అని చెప్తాడు అనమాట నంద మహారాజ్కి. సో ఈ విధంగా చెప్పగానే అప్పుడు ఆ విషయం నంద మహారాజ్ గుర్తు వస్తుంది, గర్గముని నాకు ఇలా చెప్పాడు కదా మనం తనతో విషయం చెప్దాము, పోనీ ఉన్న ఫ్యాక్ట్ డీటెయిల్ గా చెప్దాము అని చెప్పి చెప్తాడు. నిజాన్ని ఏంటంటే లేదు కృష్ణ, అప్పుడు కృష్ణ అని బృందావన్ అందరూ కూడా కనయ్య అంటారు, కానా అంటారు, అలాగే బలరాముని బలాయ్ అంటారు, కనాయ్ బలాయ్ అనమాట కృష్ణుడికి బలరాముడికి పేర్లు బృందావనంలో. ఇప్పుడు కూడా బృందావనంలో మనం చూస్తే కనాయ్ బలాయనే పిలుస్తారు కృష్ణుని, బలరాముని కృష్ణ బలరాముని ఎవరి పేరు అక్కడ. సో ఆ విధంగా కృష్ణుని పిలుస్తారు కనాయ్ బలాయ్. సో ఈ కనాయ్ ఏ కనాయ్ లేదు కనాయ్, నేను ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మేమందరం కూడా ఇంద్రుడికి పూజ చేస్తున్నాం. ఇంద్రుడికి ఎందుకు పూజ చేస్తాం అంటే మనం మనకన్నీ కూడా ఇంద్రుడు, ఇంద్రుడు వల్ల మనకేం వస్తుంది, వర్షాలు వస్తాయి. ఇంద్రుడు వర్షాన్ని కలిగించే ఒక అధిపతి అనమాట. ఇంద్రుడు వర్షాన్ని మనకి కలిగిస్తాడు కాబట్టి ఆ వర్షాన్ని కలిగించే ఇంద్రుడు మనకి ఆనందం పొందితే మనకు వర్షాలు ఫుల్ గా కరెక్ట్ టైంలో కరెక్ట్ గా పడడం వల్ల మనకి పాడి మనకి పంట మనకి అన్ని కూడా వస్తాయి. దానివల్ల ఆవులు శుభ్రంగా గడ్డి వస్తాయి, ఆవులు గడ్డి మూలిస్తే ఆవులు శుభ్రంగా గడ్డి తిని చాలా స్ట్రెంగ్తీగా ఉంటాయి, చాలా ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వర్షాలు బాగుపడితే పంటలు బాగుండుతాయి, అన్ని రకాల వృక్షాలు పంటలు పండుతాయి, దానివల్ల అన్ని రకాలుగా మనకి అభివృద్ధి వస్తుంది, మనం డెవలప్ అవుతాం. అందుకే ఇంద్రుడికి ప్రతి సంవత్సరమే పూజ చేస్తే ఇంద్రుడు ఆనందించి మనకి హ్యాపీగా ఉన్న వాతావరణాన్ని అన్ని కల్పిస్తాడు. సో ఈ విధంగా ఇంద్రుడి కోసం మనం పూజ చేస్తున్నాం అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాట విని ఇంద్రుడిని పూజ చేస్తున్నారా, అప్పుడు చెప్తాడు అనమాట తండ్రితో చెప్తాడు నంద మహారాజ్తో, ఇంద్రుడు చేయవలసిన డ్యూటీ అది. ఇంద్రుడు ధర్మం ఏంటంటే, విధి నిర్వహణ ఏంటంటే
అందరికి వర్షాన్ని కలిగించడం ఇంద్రుడు చేయవలసిన ధర్మం. అది మీరు పూజ చేస్తేనే చేయాలి, రూలే లేదు. ఆయనకి డ్యూటీ ఆయన చేయాలి. ఆయన డ్యూటీ చేయకుండా మీరు పూజ చేస్తేనే చేయాలనే రూల్తో ఉంటే ఆయనకి గర్వం పెరిగిపోయింది అనమాట. అంటే ఏంటి, నాకు పూజ చేయాలి వీళ్ళు ప్రతి సంవత్సరం అనే ఒక యాటిట్యూడ్ ఆయనకు ఉంది, గర్వం ఉంది. ఎందుకు పూజ చేస్తే చేస్తే లేకపోతే కోపం వస్తుంది. సో ఈ విధంగా యాటిట్యూడ్ ఉన్న ఇంద్రుడికి మనం ఇంద్రుడికి పూజ అవసరం లేదు. ఆయన ధర్మం ఆయన చేయాలి, ఆయన చేయడం పోతే అది తప్పు అని శ్రీకృష్ణుడు చెప్పాడు అనమాట. సో దీని అర్థం ఏంటంటే, ఏ పనైనా మనం చేసినప్పుడు ఆ పని ఎందుకు చేయాలి, ఆ పని ఏ విధంగా ఎందుకు చేయాలి, ఏ విధంగా చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది, ఈ విధంగా మనం అసలు పని యొక్క అవసరం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వర్క్ చేసామంటే ఆ దానికి అవసరం ఏంటి, అది ఎందుకు చేయాలి అనే విషయాన్ని చెప్తాడు తండ్రితో శ్రీకృష్ణుడు. చిన్నపిల్లవాడైనా సరే మీరు చేస్తున్నారు ఇంద్రుడి పూజ, ఇది మీరు ఎందుకు చేయాలో పూర్తిగా మీరు తెలుసుకోవట్లేదు, ఇది ఎందుకు చేయాలో మీరు తెలుసుకోకుండా మీరు చేస్తున్నారు. అది మీరు ఎందుకు చేయాలో అర్థం చేసుకుంటే దానివల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. ఈ విధంగా మూఢంగా మీరు మనం చేయకపోతే ఇంద్రుడు కోపిస్తే మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని మూఢంగా మీరు ఆలోచిస్తున్నారు. ఇంద్రుడు చేయాల్సిన డ్యూటీ అది, మీరు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేయాలి, అంతేగాని మీరు చేయవలసిన అవసరం లేదు అంటాడు. అప్పుడు ఈ విధంగా చెప్తాడు అనమాట. శాస్త్రం ఏంటంటే, శాస్త్రంలో మీకు చెప్పబడిందా ఇది చెప్పబడలేదు. శాస్త్రం ఎందుకే మనం ఏంటంటే, మనం ఏం చేసినా సరే శాస్త్రబద్ధంగా చేయాలి. శాస్త్రానికి విరుద్ధంగా శాస్త్రంలో చెప్పకపోయినా సరే మనం సొంతంగా ఆలోచించి మనం చేయించిన ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉంటుందంటే అది ఇంకో విధంగా దారి తీస్తుంది అనమాట. సో ఈ విధంగా భగవంతుడి యొక్క కోరిక, భగవంతుడి యొక్క లక్ష్యం, భగవంతుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, ఏదైనా ఒక నేను చేశారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఇంద్రుడికి ఒక పాఠం చెప్పాలి. ఎవరైతే ఒక గర్వంతో, ఎవరైతే ఒక బలంతో, ఎవరైతే తెలివితేటలతో గర్వంతో ఉన్నారో ఆ గర్వాన్ని భంగం కలిగించి వాళ్ళకి లెసన్ చెప్పాలి. అది భగవంతుని బాధ్యత. ఇప్పుడు తండ్రి సరిగ్గా, తండ్రి ఎప్పుడు కూడా కొడుకు సరిగ్గా చేయకపోతే కొడుకుని సరైన మార్గంలో పట్టవలసిన బాధ్యత ఎవరు, తండ్రిదే కదా. సో అదే విధంగా కృష్ణుడు అందరికీ తండ్రి కాబట్టి ఏ దేవత కానీ, ఏ ఎవరు కానీ, ఏ మనుషులు కానీ ఎవరైనా సరిగ్గా బిహేవ్ చేయకపోతే వాళ్ళని మళ్ళీ సరిగ్గా ఒక మార్గంలో, ఒక సరియైన మార్గంలో పెట్టే బాధ్యత ఆయనదే కదా. అందువల్ల శ్రీకృష్ణ భగవాన్ ఎవరైనా తప్పు చేసినా సరే ఆ విధంగా మన ఒక మార్గంలో పెడతాడు. అందుకే లీల ద్వారా మనకి ఇది అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ విధంగా చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, చెప్పిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడికి ఏమొస్తుందంటే, విధి నిర్వహణ చేసే దేవతలందరూ కూడా, అప్పుడు ఆచార్యులు మనకి ఏం చెప్తారంటే ఈ విషయంలోని, ఎవరైతే దేవతలకు పూజలు చేస్తారో, ఎవరైతే మిగతా దేవతలకు పూజలు చేస్తారో వాళ్ళందరికీ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చడానికి వాళ్ళ దేవతలకు తెల్లగా పూజ చేస్తారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 7వ చాప్టర్లో చెప్తాడు అనమాట. ఏం చెప్తాడంటే, కామస్తైస్తే ఋత జ్ఞాన ప్రపంచంతి అన్య దేవత అంటాడు. అంటే ఏంటి, కామస్తైస్తే ఋత జ్ఞాన, ఎవరైతే జ్ఞానం అనేది నశిస్తుందో వాళ్ళకి, జ్ఞానం నశిస్తే ఏమవుతుంది, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీర్చడానికి ఏం చేస్తారు, ప్రపంచంతి అన్య దేవత. ప్రపంచంతి అంటే మిగతా దేవతలను వాళ్ళు పూజించి ఆ కోరికలు తీర్చడానికి ట్రై చేస్తారు. కానీ మిగతా దేవతలు పూజిస్తే ఏమొస్తుంది వాళ్ళకి, అంటే ఆ కోరికలు తీరుతాయి. శ్రీకృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో 7వ చాప్టర్లో, వాళ్ళు పూజిస్తారు, పూజిస్తే వాళ్ళు కోరికలు తీరుతాయి. కానీ కోరికలు తీరుతాయి, ఆ కోరికలు యాక్చువల్గా ఎవరు ఇస్తున్నారు అంటాడు శ్రీకృష్ణుడు. అంటే ఆ కోరికలు తానే ఇస్తున్నాడు అని చెప్తాడు భగవద్గీతలో. మనం మిగతా దేవతలకు మనం పూజ చేసినా ఆ కోరికలు ఇచ్చేవాళ్ళు ఎవరు, భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో 7వ చాప్టర్, నేనే ఇస్తున్నాను ఆ కోరికల్ని. దేవతలు తీర్చిన, దేవతలు తీరుస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ ఆ కోరికలు ఆ తీర్చడానికి ఆ శక్తి, ఆ వరం అనేది నేనే దేవతలకు ఇస్తాను, నామూలంగానే అది వెళ్తుంది అని శ్రీకృష్ణ భగవాన్ క్లియర్ గా భగవద్గీతలో చెప్తాడు. సో మనం ఎవరిని పూజించినా సరే వరం శ్రీకృష్ణు నుంచే వస్తుంది, ఇండైరెక్ట్ గా వస్తుంది అనమాట. మనకి డైరెక్ట్ గా దేవత నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ ఇండైరెక్ట్ గా శ్రీకృష్ణ యాక్చువల్ గా ఇచ్చే శ్రీకృష్ణుడే. సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకేంటి, ఇప్పుడు ఇంద్రుడు మనం ఈ విషయంలో ఈ అందరికీ సమృద్ధిగా వర్షం కలిగించి పంటలు అన్ని రకాలు కల్పించి చేయడానికి, అన్ని రకాల అభివృద్ధి పొందడానికి ఇంద్రుడు చేయవలసిన డ్యూటీ ఇంద్రుడు చేయాలి. అంతే తప్పించి అంతేగాని
ఇప్పుడు రేపొద్దున ఇంద్రుడు చే ఆ యొక్క ఇంద్రుడికి చేయవలసిన శక్తి, చేయగలిగిన శక్తి ఎవరు ఇస్తారు? కృష్ణుడే ఇస్తాడు ఈ ప్రపంచాన్ని మెయింటైన్ చేయడానికి. సో శక్తి అంతా అక్కడి నుంచే ఆరిజిన్ అనమాట. శ్రీకృష్ణ భగవాన్ అన్నిటికీ మూలం. ఇప్పుడు మనం చదివాం కదా శ్లోకం, మనం చదివాం కదా ఇందాకలా, అన్నిటికీ శ్రీకృష్ణ భగవానే మూలం. ఆ మూలానికి పోస్తే అటువంటిది అన్నిటికీ వెళ్తుంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుని ఆ విషయాన్ని శ్రీకృష్ణ క్లియర్ గా ఇంద్రుడికి చెప్పడానికి అనుకుంటాడు అనమాట. అనుకున్న తర్వాత ఈ విధంగా ఇంకో విషయం కూడా చెప్తాడు అనమాట. మీరు ఈ విషయం చెప్తాడు మహారాజు. ఇంకో విషయం ఏం చెప్తాడంటే, ఎవరికైనా సరే ఈ ప్రపంచంలో వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళకి ఆనందం, కష్టం, నష్టం, ఓకే, అలాగే భయం, అన్ని రకాల ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కర్మల ప్రకారం జరుగుతాయి. అంతే తప్పించి ఇంద్రుడు పూజ చేస్తేనే మీకు బాగుంటుంది, పూజ చేయకపోతే బాగుంటుంది అనే పద్ధతి లేదు ఇక్కడ. వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళకి హ్యాపీగానూ ఉంటారు, కష్టంగానూ ఉంటారు, బాధలు అనుభవిస్తారు, భయాన్ని అనుభవిస్తారు. సో ఇవన్నీ కూడా కర్మ ప్రకారం జరుగుతుంది తప్పించి, మనం పూజ చేస్తే కొంతమందికి మనకు నమ్మకం ఉంటుంది అన్నమాట. ఓహో మనం ఇది, కొంతమంది ఆ విధంగా ఆలోచిస్తాం మనం, ఏంటంటే ఇది చేస్తేనే మంచిది, చేయకపోతే మంచిది కాదని ఒక విధంగా ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడు మనకి క్లియర్ గా చెప్తాడు. ఇవన్నీ చాలా డిస్కస్ ఉన్నాయి, అంటే భగవద్గీత భాగవతంలో కూడా క్లియర్ గా అని చెప్పబడి ఉన్నాయి అన్నమాట ఈ విషయాలన్నీ కూడా. సో ఈ ప్రకృతిని ఈ ప్రకారం అందరూ కూడా మనం ప్రకృతిలో ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నందుకు భౌతిక ప్రపంచంలో నియమాల ప్రకారం మన జీవితాన్ని మనం ముందుకు నడుపుస్తున్నాం. ఇప్పుడు కూడా భౌతిక ప్రపంచంలో నియమాలు ప్రకారం మనకి మనం ఉండాలి ప్రపంచంలో. అదే తప్పించి అంటే జస్ట్ లైక్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ లో పెట్టిన రూల్స్ ప్రకారం మనం జీవిస్తున్నాం, గవర్నమెంట్ రూల్స్ ఎగ్నేసి మనం జీవించట్లేదే. అలాగే ఈ ప్రకృతి నియమాలు కొన్ని ఉన్నాయి, వాటి ప్రకారం మనం జీవిస్తున్నాం. సో అందరి వల్ల ఈ విధంగా మనం ఉండడానికి, సో ఇంకో విషయం కూడా చెప్తాడు శ్రీకృష్ణుడు. ఈ విషయం చెప్పి ఇంకోటి ఏంటంటే, మీరు ఇంద్రుడిని పూజిస్తున్నారు, యాక్చువల్ గా ఇంద్రుడు కూడా కర్మల్లో ఉన్నాడు. ఇంద్రుడు కూడా, దేవతలందరూ కూడా వాళ్ళకి కర్మలు ఉంటాయి, వాళ్ళ కర్మల్లో చిక్కుపడతారు అనే విషయం కూడా చెప్తాడు శ్రీకృష్ణుడు నంద మహారాజుతో. సో ఇవన్నీ స్టేట్మెంట్లు ఏడేళ్ళ కురవాడు చెప్తాడు అనమాట. ఇవన్నీ చెప్తుంటే నంద మహారాజుకి ఇది నేను గర్వం చెప్పింది, నిజంగా గర్వం చెప్పింది, ఇదిగానే ఉంది, కరెక్ట్ గానే అనిపిస్తుంది, బట్ అన్ని రకాల ఇంత జ్ఞానం ఏడేళ్ళు ఆరేళ్ళు కురవాడు ఏం చెప్తున్నాడు అని చెప్పి ఆలోచించి ఏమంటారే దాన్ని కన్విన్స్ అవుతాడు. కన్విన్స్ అంటే ఏంటంటే నమ్మకం కుదురుతుంది అనమాట. ఓహో శ్రీకృష్ణుడు చెప్పింది కరెక్ట్ గానే ఉంది అని, కన్నాయి చెప్పింది కరెక్ట్ గానే ఉందని నమ్మకం కలుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, మనకెందుకు నాన్న మనం హ్యాపీగా మనం ఉండేది ఒక అడవిలో. యాక్చువల్ గా బృందావనం అనేది ఆ టైంలో అడవి అనమాట. ఇప్పుడైతే బృందావనం మనకి ఒక టౌన్ లా కనబడుతుంది, కానీ బృందావనం ఆ టైంలో అనేది అడవి. అడవి అంటే ఏంటంటే యాక్చువల్ గా ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ గోకులంలో పోతన, శకటాసుర, నెక్స్ట్ తృణావర్త వీళ్ళందరూ వచ్చి కృష్ణుని చంపడానికి వచ్చి గోకులం మీద దాడి చేసి అందరినీ హింసపెట్టి అనే రకాలు చేస్తుంటే వాళ్ళ ఈ నంద మహారాజు అక్కడ ఉన్న పీపుల్ మొత్తం అదే మొత్తం అందరూ కూడాను యాదవులు కదా. ఎదురు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ అనుకుంటారు ఎందుకే మన గోకుల్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎవడో ఒకడు ఏదో రాక్షసుడు వచ్చి కృష్ణు మీద పడుతూ ఉంటాడు, కృష్ణు వాడిని చంపడం. సో ఇది వాళ్ళ కృష్ణుడు విష్ణువే కృష్ణుని రక్షిస్తున్నాడు, తన కొడుకుని రక్షిస్తున్నాడు అనే భావంతోనే రాక్షసుల్లో వచ్చి మీద పడుతూ ఉంటే వాళ్ళకి భయం వస్తుంది, మనం ఈ ప్లేసెస్ వచ్చి వెళ్ళిపోవాలి, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఈ మీటింగ్ పెట్టుకుని యాక్చువల్ గా బృందావనం షిఫ్ట్ అవుతారు. కృష్ణుడు ఒక 2 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు దామోదరే జరిగిన తర్వాత, ఈ దామోదరే జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. లాస్ట్ వీక్ మనం దామోదరే నేర్చుకున్నాం మనం. సో ఈ దామోదరే జరిగిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుని వస్తారనమాట. అప్పుడు బృందావనం వచ్చేస్తారు మొత్తం. అప్పుడు బృందావనం పూర్తిగా అడవి అనమాట, ఏముండదు అక్కడ, అడవి అది బృందావనం మొత్తం 16 అరణ్యాలు బృందావనం, 12 అరణ్యాలు అనమాట, వనాలు 12 వనాలు అన్ని కూడా. ఈ వనాలంతా ఒక అరణ్య అడవిలాగా ఉంటుంది. సో అక్కడ వీళ్ళు మళ్ళీ నివాసం మొదలు పెడతారు. అక్కడ ఎలా ఉంటుంది, అడవిలాగా ఉంటుంది. సో కృష్ణుడు అంటే మనం ఉండేది అడవిలోని, ఇంకా మనకి మనకు మన చుట్టూ ఉన్న ఈ వనాలు, గోవర్ధన పర్వతం ఇవి మనకి ఆధారం, వీటినే మనం చేద్దాం అంటే కృష్ణ ఏం చేస్తాడంటే, కృష్ణ యొక్క ప్లాన్ ఏంటంటే ఈ బ్రజవాసుల యొక్క ప్రేమని, బ్రజవాసుల యొక్క భావాన్ని గోవర్ధన పర్వతం లీలలో గోవర్ధన కింద శ్రీకృష్ణుడు ఎక్స్పాండ్ అయిపోతాడు. ఎక్స్పాండ్ గోవర్ధన లీలగా హ్యూజ్
చాలామంది గోవర్ధన వెళ్తాడు, అందరి యొక్క నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. అంతే భగవంతుడు అనమాట, ఆ విధంగా వాళ్ళతో సంబంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాడు అనమాట. సో ఈ విధంగా కృష్ణుడు ఈ వాళ్ళని గోవర్ధన, మనం ఈ చుట్టుపక్కల ఉన్న మనకున్న సంపద, మనకున్న సంపద ఏంటి, ఆవులు, మనకున్న సంపద ఏంటి, ఈ చిన్న చిన్న ఈ పువ్వులు కాయలు, అలాగే వీటినన్నింటి మన ఆవులు పెంచా శుభ్రంగా పెరగాలంటే ఏం కావాలి, మనకి గడ్డి కావాలి, శుభ్రంగా పొదలు కావాలి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, గోవర్ధన పర్వతమే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి పూజ చేయవలసింది, ఇవన్నీ ఆవులను మనం పూజ చేయాలి, అలాగే గోవర్ధన పర్వతాన్ని పూజ చేయాలి. వాళ్ళు వాటి వల్ల మనం హ్యాపీగా మనం నివసించేది అడవుల్లోనే. అలాంటిది మనకి నగరాల్లో ఉంటే మనకి ఇవన్నీ మీరు చెప్పినట్టు యాగాలు చేయాలి, ఇక్కడ ఉంటే మనం యాగం ఎందుకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేస్తారు. సో వాళ్ళందరూ ఇంకే శ్రీకృష్ణ తెలివిగా ఇన్ని రకాల విషయాలు మాట్లాడుతూ నేను అందమానికి కన్విన్స్ అవుతాను. కన్విన్స్ అయ్యి ఓ నువ్వు చెప్పింది చిన్నపిల్లాడమే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, అప్పుడు శ్రీకృష్ణ అందరిలో పరమాత్మ కదా, అందరూ ఆటోమేటిక్ తను చెప్పిన మాటలు చిన్నపిల్లాడని అందరికీ అట్రాక్ట్ అవుతుంది, ఇంద్రు నంద మహారాజ్కి అందరికీ కూడా. వెంటనే తను ఒప్పుకుంటాడు నంద మహారాజు, ఒప్పుకోగానే మొత్తం అందరూ ఒప్పుకొని ఓకే అందరం చెప్పు, వాళ్ళకున్న ఆవులందరినీ తీసుకెళ్ళి శుభ్రంగా అలంకరించి శుభ్రంగా అన్ని రకాల ఆవులకి డెకరేట్ చేసి అన్ని రకాల నైవేద్యాలు తయారు చేసి ఆవుల్ని పిలిచి బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడికి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం, అందుకే బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళు శుభ్రంగా అలిదానాలు చేసి ఆవుల్ని బంగారాన్ని ధనాన్ని ధాన్యాన్ని దానాలు చేసి వాళ్ళందరికీ ఈ విధంగా చేయమంటాడు. సో వాళ్ళందరూ ఈ విధంగానే చేస్తారు, కృష్ణుడు చెప్పినట్టు అందరూ కూడా ఈ ఫెస్టివల్ ని ఈ విధంగా చేస్తారు. కవుల్ని ఆవుల్ని డెకరేట్ చేసి గోమాతని డెకరేట్ గోమాతని అందరూ ప్రదక్షిణ చేసి గోవు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది, అందుకే ఇంట్లో గోమాత ఉంటే చాలా మంచిది అనమాట. గోమాతని మనం ఇంట్లో ఎప్పుడు ఇప్పుడు సిటీలో ఉన్న మనం ఎక్కడ గోమాత అపార్ట్మెంట్ లో గోమాత అవ్వదు, కానీ గోమాత అనేది చాలా ఇంటికి శుభం అనమాట. ఆ గోమాతకి పూజ చేసి అలంకరించి అలాగే బ్రాహ్మణులకి అన్ని సేవ అలంకార వాళ్ళకి దానం చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి అన్ని రకాల ఫెస్టివల్ గ్రాండ్ గా చేస్తారు చెప్పినట్టు చేసి కృష్ణుణ్ణి చెప్పినట్టు అన్ని రకాలుగా చేసి ఈ ఫెస్టివల్ ని వాళ్ళు అందరూ వెళ్ళి గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బృందావనంలో వాసులందరూ కూడా ప్రదక్షిణ చేసి వాళ్ళ ఆవులతో పాటు ఇవన్నీ చేసి ఫెస్టివల్ ని కంప్లీట్ చేసుకుంటారు. కృష్ణుడు తిరిగి వెనక్కి వచ్చేస్తారు, వెనక్కి వచ్చి బృందావనంలో అందరూ హ్యాపీగా కృష్ణుడు కడుతూ ఉంటారు. ఈ లోపల ఇంద్రుడికి ఏమవుతుంది, ఇది ఒక ఘట్టం అనమాట ఈ లీలలో. ఇప్పుడు ఇంద్రుడికి ఏమవుతుంది ఆలోచిస్తాడు, ఇప్పుడు ఈ ఈ శ్రీకృష్ణుడు వల్ల జరిగింది. సో ఇంద్రుడికి ఆలోచిస్తాడు శ్రీకృష్ణుడు వల్ల జరిగింది. సో వాళ్ళు యాక్చువల్ గా ప్రతి సంవత్సరం నాకు పూజ చేయవలసింది, ఈ రోజు కొండలకి ఆవులకి పూజ చేశారు వీళ్ళు, అందువల్ల ఎవరి ఏ కారణంతో ఎవరి ఆసరా చూసుకుని వీళ్ళు చేశారు అని అనుకుంటాడు ఇంద్రుడు. ఓ చిన్నపిల్లవాడు చెప్పాడు, చిన్నపిల్ల జ్ఞానం లేని చిన్న చిన్న పిల్లవాడు చెప్పింది వీళ్ళు విని నా పూజను ఆపేసి అక్కడ చేస్తున్నారు అని చెప్పి ఇంద్రుడు కోపం వస్తుంది. ఇంద్రుడు కోపంగా ఇంద్రుడు ఏం చేస్తాడు, ఇంద్రుడికి ఆ కోపంతో తనకి ఆలోచిస్తాడు, రేపు పొద్దున నేనే ప్రపంచానికి అన్ని రకాల అభివృద్ధి అన్ని రకాలుగా ఇస్తున్నాను, సో నా యొక్క ఆధిపత్యాన్ని వీళ్ళు తిరస్కరించేసి చిన్నపిల్లవాడితో కూర్చున్నారు వీళ్ళు, సో వీళ్ళకి నేను పాఠం చెప్పాలి అని చెప్పి ఇంద్రుడు నా నేనంటే ఏమిటో చూపిస్తాను వీళ్ళకి అని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు, సంవర్తక అనే ఒక మేఘాలు ఉంటాయి. సంవర్తక అంటే ఆ మేఘం పేరు అనమాట. ఆ మేఘాలు ఏంటంటే ఈ ప్రపంచాన్ని పూర్తిగా ప్రళయం టైంలో నీళ్లతో ముంచేయడానికి ఆ మేఘాలు నిజంగా వస్తాయి. ఆ మేఘాలు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సృష్టిలో ఒక చోట ఉంటాయి, అంటే అవి ఇప్పుడు అవి తెల్లగా మనకి అవి ప్రపంచ ప్రళయం టైంలోనే అవి రిలీజ్ అవుతాయి, అవి మిగతా రిలీజ్ అవ్వవు అవి. అందువల్లంటే ఆ అలాంటి మేఘాలు సమర్థక మేఘాలు అనమాట. ఆ సమర్థక మేఘాల్ని పిలుస్తాడు ఇంద్రుడి కంట్రోల్లో అన్ని ఉంటాయి కదా, పిలుస్తాడు, పిలిచి చెప్తాడు బృందావనంలో వెళ్ళి మొత్తం వాళ్ళని ముంచే మేఘాలతో ముంచేసి ముంచేసి అలాగే వాయ ఈ పూర్తి ఆ మేఘాలలో గాలి అలాగే ఈ మంచుగడ్డలతో వర్షం అనమాట, ఇలాంటివన్నీ నువ్వు చెయ్యి అని చెప్పి ఆ మేఘాన్ని పిలుస్తాడు. మేఘానికి ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ పిలిచి నువ్వు ఈ పంచే బృందావనం మొత్తం ముంచే అంటాడు, ముంచే అని సమర్థక మేఘాన్ని పిలిచి చెప్తాడు. అప్పుడు అప్పుడు చెప్తాను నేను కూడా వస్తాను, నేను నీ వెనక అట్లా నేను వచ్చి అన్ని కరెక్ట్ గా జరుగుతుందా లేదు నేను చూస్తానని చెప్పి ఇంద్రుడు వస్తాడు ఐరావతం ఎక్కి. సో ఇంద్రుడు సమర్థ మేఘాలు బయలుదేరతాయి బృందావనకి. ఎప్పుడైతే సమర్థం వృద్ధం రాగానే విపరీతమైన గాలి
సడన్ గా విపరీతమైన గాలి. అప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ గాల్లో ఆ వర్షం స్టార్ట్ అయితే ఒక్కొక్క చినుకు కూడా ఒక పిల్లరంత సైజు ఉంటాయి. భాగవతం ఏం చెప్తుందంటే ఒక్క చినుకు కూడా ఒక పిల్లరంత సైజు అనమాట. ఆ పిల్లరంత సైజు లో పడుతూ ఉంటే ఒక్కొక్క చినుకు ఎంత బృందావనం ఫుల్ నిండిపోతుంది. ఇంకా వరదల్లో అనమాట ఎక్కడ వాటర్తో నిండుతుంది ఇల్లు అన్ని దాని గోశాలలు ఊరు మొత్తం మొత్తం బృందావనం గోకులం మొత్తం ఫుల్ పూర్తి ఒక నిండిపోతుంది వాటర్ వచ్చేస్తుంటుంది వాటర్. ఈ విధంగా నీళ్ళ వరదల వచ్చేస్తుంటే ఆ స్పీడ్ లోని వీళ్ళందరికీ ఏం చేయాలో బయటకు వచ్చేసి పరుగులు తీస్తూ ఉంటారు వరజవాసులందరూ. అప్పుడు శ్రీకృష్ణుడు బయటకు వచ్చి అనుకుంటాడు వెంటనే వీళ్ళందరూ శ్రీకృష్ణుని మనం చూసావా మనకి ఏమైందో అంటే నువ్వే కాపాడాలి మొదటి నుంచి అన్ని రాక్షసుల నుంచి నువ్వే కాపాడుతున్నావు గోకులాన్ని బృందావనంలో అందరినీ నువ్వే కాపాడుతున్నావు అందుకే నువ్వే కాపాడాలి అని చెప్పి అందరూ వచ్చి కృష్ణుడు అడుగుతారు. అప్పుడు కృష్ణుడు అంటాడు అనుకుంటాడు ఇది నేను ఎప్పుడైతే ఇంద్రపూజ ఆపి ఇంద్రుడు చేసిన పని ఇది అనుకుని మనసులో అనుకుంటాడు అనుకుని వెంటనే యోగమాయని పిలుస్తాడు. యోగమాయని పిలిచి వెంటనే అంటాడు అనమాట నేను గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతున్నాను వర్షాన్ని ఇక్కడ ఆపేసాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది యోగమాయ కంప్లీట్ గా వర్షాన్ని ఆపేస్తుంది. అంటే ఏంటి ఇంద్రుడు పవర్తో ఓ పక్కన ట్రై చేస్తాడు వర్షం ఫాస్ట్ గా. అప్పుడు యోగమాయ వర్షం పడకుండా ఆపేస్తుంది. అప్పుడు బృందావన్ నుంచి గోవర్ధనకి 26 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పైన ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బృందావనం నుంచి అంటే ఆ ప్లేస్ అనమాట గోవర్ధన పర్వతం. సో ఆ 1 కిలోమీటర్లు ఏం చేస్తుంది ఇంద్రుడు వెంటనే వెళ్ళిపోతాడు. కృష్ణుడు వెళ్ళిపోయి మీరందరూ నా వెనక తల రండి అని చెప్పి బయలుదేరిస్తాడు వాళ్ళకి. అప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే మొదలెడతాడో వీళ్ళందరూ కూడా వెనకాతలు వస్తారు. అప్పుడు వీళ్ళందరికీ కూడాను అప్పుడు యోగమాయ వర్షాన్ని ఆపేస్తుంది. వాళ్ళు వెళ్ళిన టైంలో వర్షాన్ని ఆపేస్తుంది అంటే ఎవరు తడవని ఇంకా ఎవరి శ్రీకృష్ణ పట్లతో ఎవరు పట్ల ఎవరు తడవరు ఆపేస్తాడు. ఆపేసి అక్కడ వెళ్ళి వెంటనే ఆ పర్వతాన్ని ఎత్తేస్తాడు. ఎలా ఎత్తుతాడు ఎడం చేత్తో ఎత్తాడు అనమాట. ఎడం చేత్తో ఎత్తు ఒక తన చిట్కిన వెలిమి ఎత్తాడు. అంటే కృష్ణ గోవర్ధన పర్వతం ఎక్కడ ఎత్తాలంటే అక్కడి నుంచి పైకి ఎత్తేసి పైకి ఎత్తే ఇప్పుడు అందరినీ కిందకి వచ్చేయమంటాడు గోవర్ధన పర్వతం కిందకి. అప్పుడు చెప్తాడు మీరెవరు భయపడద్దు పర్వతం కింద పడిపోతుందని నేను యాక్చువల్ గా నేను దాన్ని క్యారీ పట్టుకుంటున్నా నేను మీరు ఏమవుతుందో భయపడద్దు ఇది అలాగే ఏం అవుతుంది కిందకి రండి అంటాడు. అప్పుడు గోవర్ధన పర్వతం ఎప్పుడైతే కృష్ణుడి చెయ్య గోవర్ధన పర్వతానికి తగిలిందో తన యొక్క అద్భుతమైన సౌందర్యం పెరిగిపోతుంది ఆ గోవర్ధన పర్వతానికి. చాలా అందంగా వృక్షాలు పువ్వులు అనేక రకాల అద్భుతమైన పూలతో మంచి ఆ గోవర్ధన పర్వతం జంతువులు పక్షులు చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందం. ఎప్పుడైతే కృష్ణుకి టచ్ తగులుతుందో గోవర్ధన పర్వతానికి ఎప్పుడైతే పర్వతం అమానంతం ఎత్తేస్తాడు ఎత్తేసి ఆ వృక్షాలు అవన్నీ కూడాను అప్పుడైతే ఎత్తేసాడో వీళ్ళందరూ కిందకి వెళ్ళిపోతారు. కిందకి వెళ్ళిపోగానే అప్పుడు ఇంద్రుడు విపరీతంగా కొడుతూ ఉంటాడు గోవర్ధన పర్వతం మీద. కొడుతూ ఉంటే ఒక్కొక్క చినుకులు కానీ మంచుగడ్డలతో వర్షం అనమాట. ఆ వర్షాన్ని కానీ గోవర్ధన పర్వతం మీద ఉన్నవి జంతువులు పక్షులు వాటికి కూడా ఏమి ఉండదు వాళ్ళకి కూడా ఏమీ తెలియదు అంత కొడుతున్నా సరే అన్నిటికీ కూడా ఆ చిత్తూరు జంతువులు కానీ పక్షులు కానీ వృక్షాలు కానీ పువ్వులు పడుతున్నట్టు మీద నుంచి వాళ్ళకి ఆ పువ్వులు పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. పైనుంచి పువ్వులు పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది పిడుగు పెద్ద పిడుగులు పడతాయి. అలాగే ఒక్కొక్క చినుకులు ఎలా పడతాయంటే ఒక్కొక్క స్తంభల్లా సైజుతో చినుకులు పడతాయి. అలాగే మంచు గడ్డలతో వాన పడుతుంది. ఇవన్నీ కూడా పువ్వుల్లో అనిపిస్తాయి వాళ్ళకి. వాళ్ళకి ఏమీ అనిపించదు పైన గోవర్ధన పర్వతం. గోవర్ధన పర్వతం ఏం చేస్తుంది మొత్తం బృందావనం మొత్తం ఆక్రమించేస్తుంది ఇంకా ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడికి శక్తి ఇచ్చాడు కదా అందువల్ల బృందావనం 9 లక్షలు 10 లక్షలు ఆవులు గోవులు ఇవన్నీ కూడా పట్టాలి కదా మొత్తం బృందావనం ఎక్స్పాండ్ అయిపోతుంది గోవర్ధన పర్వతం కదా. అందరి కిందకి వెళ్ళిపోతారు. కిందకి వెళ్ళిపోయి అద్భుతంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆ చేత్తో ఆ లీల సింపుల్ గా భగవంతుడు ఆ లీల ఎత్తడం చూసి ఆ శ్రీకృష్ణ యొక్క చూస్తూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి కృష్ణ ఆశ్చర్యకరమైన విషయం అనమాట నంద మహారాజుకి అందరికి కూడా ఇంది బృందావన వాసులకి ఈ ఆశ్చర్యకరమైన విషయం చూస్తూ శ్రీకృష్ణుడు చేసింది పట్టుకుని అలా చూస్తూ కూర్చుంటారు. లోపలికెళ్ళి కృష్ణ చూస్తూ కూర్చుంటారు అక్కడ. ఓ పక్కన కొడుతూ ఉంటాడు ఇంద్రుడు అలా కంటిన్యూస్ 7 డేస్ కొడుతూ ఉంటే అప్పుడు ఈ పక్కన ఏమవుతుంది ఈ వాన గోవర్ధన పర్వతం కాబట్టి చుట్టుపక్కల కూడా పడుతుంది కదా. ఎప్పుడైతే అక్కడ పడుతుందో నేల మీద ఇమీడియట్ డ్రై అయిపోతుంది అట్మాస్ఫియర్ ఆ నేల అంతా కూడా చెట్లు అన్ని కూడా నీళ్ళ పక్కన పైనుంచి పడుతుంటే ఇమీడియట్ డ్రై అయిపోతూ ఉంటాయి. ఎక్కడ నీళ్ళ చుక్క ఉండవు కొండ పైన ఉండదు కొండ కింద ఉండదు లోపల అసలు ఉండదు నీళ్ళు కింద కింద అసలు ఉండదు ఎక్కడ ఏమీ ఉండదు
వాటర్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో ఇంద్రుడికి, ఇంద్రుడి యొక్క అప్పుడు జ్ఞానం, అప్పుడు ఇంద్రుడు పెరుగుతుంది అనమాట. అప్పుడు జ్ఞానం వస్తుంది, ఓహో నేను చేస్తున్నాను, ఇది ఎంత చేస్తున్నా సరే ఎక్కడా కూడా ఏమవకుండా ఈ చిన్నపిల్లవాడు చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు, అప్పుడు చిన్నపిల్లవాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈ దేవతలే కృష్ణుడు ఈ భూమి మీద అవతరించి వీళ్ళే వచ్చి దేవతలు వచ్చి ప్రే చేశారు. దేవకి దేవి గర్భంలో వచ్చి దేవకి గర్భం దగ్గర వచ్చి ప్రే చేసిన వాళ్ళు వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయారు అనమాట. అలాగే మనం కూడా భగవంతుడిని మర్చిపోతాం. మనకు హ్యాపీగా ఉన్నాం అనుకో, ఆనందంగా ఉన్నాం అనుకో, మనం భగవంతుడిని మర్చిపోతాం. అలాగే మనకి కొన్ని విషయాలు, మనకి భగవంతుడు చేసిన విషయాలు మనం మర్చిపోతాం. సో భగవంతుడి గురించి మర్చిపోతాం. ఈ విధంగా మనం మర్చిపోయి అప్పుడు తనకు వెంటనే గట్టిగా వస్తుంది. వెంటనే నేను చాలా అపరాధం చేశాను బృందావన వాసులకి, కృష్ణుని ఎవరు తెలుసుకున్నా నేను చేశాను, ఇమీడియట్గా వెంటనే 7 రోజులు ఆపేస్తాను. ఆపేసి ఎప్పుడైతే బయట ఆగిపోతుందో కృష్ణుడు, ఇప్పుడు 7 రోజుల పాటు చాలా అద్భుతమైన లీల జరిగింది కిందన. బృందావన వాసుల్లో వాళ్ళందరూ కూడా ఏమీ కూడా ఆకలి తినడానికి ఏమీ లేదు, పడుకోవడానికి ఏమీ లేదు, ఆ దాహ నీళ్ళు తాగడానికి ఏమీ లేదు. అయినా సరే 7 రోజుల పాటు అలాగా కృష్ణుని అందాన్ని చూస్తూ, కృష్ణుడి యొక్క అందాన్ని వాళ్ళే అలా అదే అందాన్నే వాళ్ళు అమృతాన్ని ఆస్వాదిస్తున్నారు అనమాట. ఆస్వాదించడం వల్ల వాళ్ళకి ఆకలి దప్పిక లేదు, అంటే వాళ్ళకి నిద్రాహారం లేదు, అదే ఆనందంగా ఉంది, అదే కడుపు నిండిపోయింది. ఆ కడుపు నుండి ఇంకా నిద్ర కూడా పట్టదు. ఆ కృష్ణుడు చూస్తుంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది లైఫ్. అలా చూస్తూ కృష్ణుడు అందరు చిన్నపిల్లలు అందరూ కూడా గోవులు అందరూ కూడా కృష్ణ అలా చూస్తూ అలాగా అలా కృష్ణుతో 7 రోజులు గడిపాయి. అందుకే ఈ లీల కృష్ణుడు ఎలాగ ఉపయోగించుకున్నాడంటే, ఎప్పుడైతే ఇంద్రుడి గర్వభంగం కానీ వాళ్ళతో 7 రోజుల పాటు కృష్ణుడు తన యొక్క ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్ అనమాట, అంతమంది ప్రజవాసులతో అంతమంది ఆవులతో కూడా ఒక్కళ్ళని కూడా ఆనందపరిచాడు. సో ఈ విధంగా భగవంతుడు అందరినీ కూడా ఒక ఆనందమైన జీవితాన్ని ఒక 7 రోజుల పాటు ఇచ్చాడు. వాళ్ళందరినీ కొంచెం కష్టపడ్డారు వాళ్ళు. అందుకే శ్రీకృష్ణుడు చేసిన లీలు చూస్తే వాళ్ళు కొంచెం వర్షం వల్ల కష్టపడినట్టు మనకు అనిపిస్తుంది. బట్ వాళ్ళకి అద్భుతమైన ఆనందాన్ని, అద్భుత ఆధ్యాత్మిక సమయాన్ని కృష్ణుడు వాళ్ళకి ఇచ్చాడు ఆ 7 రోజుల పాటు. అది చాలా గొప్పదనమాట, అది చాలా అద్భుతమైన విషయం. ఈ తనకి కూడా కావాలి, వాళ్ళ నుంచి ప్రేమానుభవం, ప్రేమభావం తనకి కావాలి, వీళ్ళకి కావాలి. సో ఈ విధంగా భగవంతుని భక్తుల మధ్య ఎప్పుడు కూడా ఇదే సంబంధం ఎప్పుడు ఉంటుంది. గోదలీల ద్వారా కృష్ణుడు బృందావాసులు ఒకళ్ళొకళ్ళు అనుభవించారు ఈ యొక్క సమయాన్ని. అనుభవించిన తర్వాత ఎప్పుడైతే వర్షం తగ్గిందో అందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి కృష్ణుడు చెప్తాడు వీళ్ళందరికీ, ఏమంటాడు, ఇప్పుడు ఏం పర్వాలేదు, వర్షం తగ్గిపోయి అంతా ఎందుకుగా ఉంది, శుభ్రంగా ఉంది, నేను కిందకి దించేస్తున్నాను, నేను మీరందరూ ఉండండి, మీరందరూ హ్యాపీగా మళ్ళీ మీరు ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడు. ఇప్పుడైతే కిందకి అందరూ కృష్ణుడు కింద పర్వతాన్ని అలా కిందకి దించేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టేస్తాడు. పెట్టిగానే వీళ్ళందరూ చూస్తారు. అప్పుడు కృష్ణుని చిన్నపిల్లలు, కృష్ణుకన్నా చిన్నపిల్లలు, కృష్ణుకన్నా వయసులో చిన్న వాళ్ళు, కృష్ణుకన్నా వయసులో పెద్దవాళ్ళు, కృష్ణుతో సమానమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుడు కృష్ణుణ్ణి, కృష్ణుకన్నా వయసులో పెద్దవాళ్ళు కృష్ణుని ఆశీర్వదించి నువ్వు ఎక్కువ కాలం బతుకు అని చెప్పి అనేక రకాల మంచి ఆశీర్వాదాలను ఇస్తుంటారు. అందరూ ఆలింగనం చేసుకుని, అందరూ కృష్ణుని ముద్దు పెట్టి అందరూ ఆలింగనం చేసుకుని ఒక్కళ్ళు గోపికలు, గోపికలు అంటే ఈ తల్లి లాంటి వాళ్ళనమాట, తల్లి వయసులో ఉన్న గోపికలందరూ కూడా కృష్ణ ఆలింగనం చేసుకుని కృష్ణ ప్రేమగా ముద్దు పెట్టుకుని అందరూ కృష్ణుని ఆలింగనం చేసుకుంటారు. అందరూ కూడా గోపికలు, గోప బాలురు, వీళ్ళందరూ పిల్లలందరూ కూడా కృష్ణ, చాలా చిన్నపిల్లలు కృష్ణకి వాళ్ళ నమస్కారం చేస్తారు. గోవులన్నీ కృష్ణ దగ్గరికి వచ్చేస్తారు. ఈ విధంగా అద్భుతమైన ఒక సన్నివేశం అనమాట అది. సో ఈ విధంగా కృష్ణుడు ఎప్పుడు కూడా బృందావనంలోని కంప్లీట్ ప్రేమ రసామృతంతోనే ఉంటాడు. అందుకే కృష్ణుడు బృందావనం వదిలి రాడు. శ్యామసుందరుడు ఎప్పుడు బృందావనాన్ని వదిలి రాడు. ఇప్పుడు కూడా బృందావనంలో కృష్ణుడు ఉన్నాడు. మనకి మనకు ఆ విధంగా ప్రేమ రసం, ప్రేమ అనుభవం అనుకుంటే ఆ ప్రేమతో కృష్ణుని మనం చూడగలిగితే ఈనాడు కూడా కృష్ణుని చూడొచ్చు. బృందావనంలో వెళ్ళి చాలా మంది ఆచార్యులు కృష్ణుని దర్శనం చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా కృష్ణుని యొక్క అనుభవం అనేది బృందావనంలో మనకు లభిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఈ విధంగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు అందరూ అడుగుతారు, నీకు యశోద నందమహారాజ్ అంటారు కృష్ణుడితో. నందమహారాజ్ అనుకుంటాడు కృష్ణుడితో ఏమనుకుంటాడంటే, నేను అనుకున్నాను నారాయణ యొక్క అంశాన్ని గర్గమని చెప్పాడు, అందుకే ఈ లీలు చేస్తున్నాడేమో నాకు ఒక డౌట్ వస్తుంది, ఒక విధమైన అనుమానం కలుగుతుంది అనమాట, నిజమేనేమో అని. అందువల్ల ఈ విధంగా ఉంచుకుంటాడు. సో ఈ విధంగా గోవర్ధన లీల శ్రీకృష్ణ భగవానుడు
ఈ విధంగా చేస్తాడనమాట. చేసి సో ఇది ఇప్పుడున్న ప్రజెంట్ గోవర్ధన పర్వతం అనమాట. ఇది మీ కళ్ళ ముందు ఎదురుకుండా కనబడుతున్నది వృందావనంలో గోవర్ధన పర్వతం అనమాట. ఇది ఈ పర్వతం అనేది ఇప్పుడు ఉంది. దీనికి ఏంటంటే ఒక్కొక్క రోజు కూడా ఒక ఆవగింజంత సైజు తగ్గిపోతూ ఉంటుంది గోవర్ధన పర్వతం. పూర్వం చాలా పెద్దది ఉండేది 5000 సంవత్సరాల ముందు, ఇప్పుడు దానికి ఒక శాపం కూడా ఉంది. మిగతా క్లాసుల్లో అది కొంచెం పెద్ద స్టోరీ అది, మిగతా క్లాసుల్లో మనం ఆ శాపాన్ని బాగా డీటెయిల్ ఒకసారి చెప్పుకుందాం. సో దీనికి ఏంటంటే ప్రతి రోజు కూడా ఈ గోవర్ధన పర్వతం యొక్క సైజు ఒక ఆవగింజ సైజు తగ్గిపోతూ ఉంటుంది. శాపం అనవల్ల ఏంటంటే మనం ఇప్పుడు కూడా వీలైనంత వరకు బృందావనాన్ని దర్శించి, బృందావన గోవర్ధనాన్ని అందరూ దర్శించి మనం దాని యొక్క ఆశీస్సులు గోవర్ధనాన్ని గోవర్ధనంకి కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు మన ముందు చెప్పుకున్నట్టు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఈ గోవర్ధనాన్ని ఎప్పుడు పూజిస్తారు, గోవర్ధన చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆవులతోని, ఇప్పుడు వాళ్ళందరూ నైవేద్యం పెడతారు గోవర్ధనానికి. నైవేద్యం పెడుతూ ఉంటే ఆ రోజు కృష్ణుడు తనని గోవర్ధన అంత హ్యూజ్ ఆకారం కింద తనని మారిపోయి మొత్తం అన్ని నైవేద్యాలు తనే తినేస్తాడు. అందుకే మనం ఈ గోవర్ధన లీల అనేది దీపావళి రోజు మర్నాడు జరుగుతుంది బృందావనంలో. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా దీపావళి మర్నాడు రోజు గోవర్ధన లీల జరుగుతుంది. సో దీపావళి మర్నాడు వచ్చే గోవర్ధన లీలని బృందావనం ఇప్పుడు కూడా జరుపుకుంటారు. ఏం చేస్తారంటే అందరూ కూడా వందల కొద్ది రకరకాల తినుబండారా అన్ని రకాల భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి గోవర్ధన పర్వతం తీసుకొస్తారు అందరూ. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం తీసుకొచ్చి గోవర్ధన పర్వతం నైవేద్యం కృష్ణుడు ఆ రూప గోవర్ధన పర్వత యొక్క రూపంలో మొత్తం నైవేద్యాలని తింటాడు కృష్ణుడు ప్రతి సంవత్సరం. సో అందుకే తీసుకెళ్లి నైవేద్యం పెడతారు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం గోవర్ధన. అది చుట్టూ 26 కిలోమీటర్లు అనమాట. చాలా మంది బాబాజీస్ అందరూ కూడా ఆ పర్వతం చుట్టూ ఇప్పుడు కూడా ప్రదర్శనలు చేస్తూ కృష్ణ నామని చెప్పి సరే కృష్ణ మహామంత్రం అని చెప్పిస్తూ అలా నివసిస్తూ ఉంటారు గోవర్ధన పర్వతం చుట్టూ అందరూ కూడా ఇప్పుడు. సో ఈ విధంగా గోవర్ధన పర్వతం అనేది సృష్టిలోనే అతి ముఖ్యమైన ప్రదేశం, అంటే తీర్థస్థలం అనమాట. అందుకే గోవర్ధన పర్వతంలో ఒక చిన్న రాయి అయినా చిన్న రాయి ముక్క అయినా సరే కృష్ణుడితో సమానం అనమాట అది. సో మనం ఎప్పుడైతే గోవర్ధన పర్వతాల్లో ఏదైనా రాయి దొరికినా చిన్న ముక్క దొరికినా అది మనం కృష్ణులాగా ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలి దాన్ని. అది మామూలు రాకింది దాన్ని చూడకూడదు, చాలా అపరాధం అనమాట. సో ఈ విధంగా మనం గోవర్ధన పర్వతాన్ని మనం వర్షిప్ చేయాలి, పూజ చేయాలి. సో ఈ విధంగా గోవర్ధన లీలని కృష్ణుడు చేయడమే కాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా గోవర్ధనాన్ని వర్షిప్ చేసి పూజ చేసి నైవేద్యం పెట్టే అవకాశం కూడా మనం కల్పించాడు ఈ లీల ద్వారా. సో ఈ లీలని మనం ఈ విధంగా గోవర్ధన లీల మనం నేర్చుకుంటాం, నేర్చుకుని సో ఆ తర్వాత ఇంద్రుడు కిందకు వచ్చేస్తారు అర్థం చేసుకుని కృష్ణుని పాదాలు పడి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుని సెపరేట్ గా పిలుస్తాడు. సురభి కొండ అని ఒక ప్లేస్ ఉంది బృందావనలో, ఇక్కడ తీసుకెళ్ళిపోతాడు. సురభి కొండ సురభి వస్తుంది ఇంద్రుడితో పాటు. సురభి అంటే ఒక ఆవు అనమాట గోమాత. సురభితో పాటు ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వస్తే కృష్ణుని పాదాలు పడి క్షమాపణ వేడుతాడు. తను బృందావన వాసులందరికీ నేను అపరాధం చేశాను నన్ను క్షమించమని వేడుతాడు. అప్పుడు కృష్ణుడికి సురభి యొక్క పాలు ఆ గోమాత పాలతో అభిషేకం చేస్తాడు. దాన్నే అప్పుడు ఇంద్రుడు చెప్తాడు అనమాట, నువ్వు గోవిందుడు అంటే ఏంటి, నువ్వు ఆవులకి గోవులకి ఇంద్రియాలకి నువ్వు అద్భుతమైన ఆనందాన్ని కల్పిస్తావు అంటే ఏం చేస్తాడు కృష్ణుడు గోవర్ధన లీలలో. ఆవులు గోవింద అంటే ఏంటి, గో అంటే రెండు అర్థాలు వస్తాయి, ఒకటి ఆవు ఇంకోటి ఇంద్రియాలు. ఈ ఆవు అంటే ఏంటి, కృష్ణుతో ఉన్న ఆవులు అందరూ కూడా ఆనందాన్ని విందుని అనుభవించాయి ఆ 7 రోజులు గోవర్ధన పర్వతం కింద. అలాగే ఒకటి చుట్టూ ఉన్న భక్తులందరూ బృందావన వాసులందరూ కూడా వాళ్ళ ఇంద్రియాలని ఎప్పుడూ అద్భుతంగా ఆనందంతో అనుభవించే ఆ లీల శ్రీకృష్ణుడు చూస్తే అద్భుతాన్ని ఆనందాన్ని అనుభవించాయి. కాబట్టి ఆవులు భక్తులు అనుభవించారు కాబట్టి ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చాడు, గోవులకి ఆనందాన్ని ఇచ్చాడు కాబట్టి శ్రీకృష్ణుడి పేరు గోవింద అని ఇంద్రుడు చెప్తాడు అన్నమాట. అందుకే శ్రీకృష్ణుడి పేరు గోవింద అంటాం. సో ఈ విధంగా గోవింద కుండ అని ఇప్పుడు కూడా ఉంది. ఆ గోవింద కుండలో ఇప్పుడు నీళ్లుంటాయి, ఆ అభిషేకం చేస్తాడు. అభిషేకం పాలతో అభిషేకం చేయడం వల్ల గోవింద కుండ తయారవుతుంది, దాని పేరు గోవింద కుండ అంటారు. అక్కడ మనం వెళ్ళి ఆ నీళ్ళని మనం ప్రోక్షణ మనం తలమి చేసుకుంటాం, చేసుకుని మనం వస్తాం. సో ఈ విధంగా బృందావనం అనేది మనం ఈ విధంగా మనం భగవంతునితో ప్రతి రాయ ప్రతి ఇసుక ప్రతి చిన్న అణువు కూడా బృందావనం కృష్ణుడే అనమాట. సో ఈ విధంగా ప్రతి విషయం కూడా కృష్ణుడికి సంబంధించిందే బృందావనం. కృష్ణుడు సంబంధం కాలం బృందావనం ఏమీ ఉండదు, అన్ని కృష్ణుడితోనే అనుభవంలో ఉన్నవే. సో ఈ విధంగా బృందావన యొక్క లీల అద్భుతమైన లీలలు గోవర్ధన లీల దామోదర లీల చాలా రకాలు చాలా లీలు ఉన్నాయి బృందావనంలో. ఇవన్నీ కూడా మనం మిగతా క్లాసుల్లో మనం చర్చించుకుందాం. సో మధ్య మధ్యలో మనం లీలలు చర్చించుకుందాం.
వచ్చే శనివారం మనం భగవద్గీత మనం స్టార్ట్ చేస్తున్నాం. సో 22వ తారీఖు ఇంకో విషయం ఏంటంటే, మీరందరూ కూడా భగవద్గీతలో తప్పనిసరిగా మీరందరూ పాల్గొనాలి. ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కూడా మనం గీతా మహాత్మ్య క్విజ్ రాసి అందరూ కూడా క్విజ్ లో హరే కృష్ణ మహామంత్రం రోజు 2 సార్లు జపం చేస్తామని చాలా మంది ఒప్పుకున్నారు, సమ్మతించారు. సో మీరందరూ ఇంకోసారి ప్రార్థన ఏంటంటే, మీరందరూ ఇప్పుడు కూడా మిస్ అవ్వకుండా హరే కృష్ణ మహామంత్రం మీరు జపం చేస్తూ ఉండండి. ప్రతిరోజు కనీసం 2 సార్లు జపం చేయండి. అది కృష్ణుడికి రాధాకృష్ణుడికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనం భగవంతుని అర్థం చేసుకోగలం, భగవతం అర్థం చేసుకోగలం, భగవద్గీత అర్థం చేసుకోగలం. ఇవన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనకి సకల విషయాలు భగవంతుడు అర్థం చేసుకుని మనకు చెప్తారు. సో మీరందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు కూడా మిస్ అవ్వకుండా మీరు జపం చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ శనివారం నాడు మనం మళ్ళీ కలుద్దాం, భగవద్గీత మొదలు పెడదాం. సో అందరికి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ఇస్కాన్ చెల్లై తరపున అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ విధంగా సాంగత్యంలో మీరు కూడా ఉండండి. మీరందరూ భగవంతుని భక్తులు కాబట్టి ఈ భక్తుల సాంగత్యం అనేది చాలా అవసరం. భక్తుని సాంగత్యం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. భగవంతుని గురించి మనం భక్తుల సాంగత్యంలో నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, భగవద్గీత బుక్ కావాలన్నా, మేము మీకు వాట్సాప్లో మీకు మెసేజ్ పెడతాం. కాంటాక్ట్ నెంబర్స్ భగవద్గీత బుక్ పొందడానికి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవాలి, మీకు పంపిస్తాం. సో ఈ నెక్స్ట్ వాట్సాప్ మెసేజ్లో ఆమె నెంబర్ పెడతాం. సో హరే